హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూస్తున్నారు కదా, నేనైతే పుట్టగొడుగులని చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెడీమేడ్ కాదండి, నాటు పుట్టగొడుగులు అంటారు కదా అవి. సో వీటికి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆనియన్, పచ్చిమిర్చి వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనం దానిలో చిటికెడు పసుపు, అలానే మనం కడిగి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, వాటిని కూడా ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. అలా ఆ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మినిమం 10 మినిట్స్ వరకు సిమ్లో మీద మగ్గనిద్దాం. ఆ విధంగా మగ్గిన తర్వాత వాటర్ మనకి పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే దీనికి మీడియం సైజ్ ఆఫ్ టొమాటోస్ 2 తీసుకున్నాను. ఆ టొమాటో ముక్కలు అలానే కర్రీకి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మినిమం 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. చూసారండి, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం దానిలో కర్రీకి తగ్గ కారం కూడా వేసుకోవాలి. అలా కారం వేసిన తర్వాత టోటల్గా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత మనం 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి కర్రీ అనేది, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి లైట్గా ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం దానిలో కర్రీకి తగ్గ వాటర్ అనేది పోసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అలా వాటర్ని పోసిన తర్వాత 10 మినిట్స్ వరకు మనం మగ్గనిద్దాం. అలా మగ్గిన తర్వాత ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అని. సో కర్రీ అయితే ఇలా వచ్చింది కదండి. మనం లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా కర్రీ. అలా కర్రీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వేరొక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసాను. కర్రీ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.